మడి కరీంనగర్ జిల్లాలో ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు చాలా మందే ఉన్నారు ఇప్పుడు పార్టీలో ఉన్న కొందరు తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని బాధపడుతున్నారు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితిలో ముందు నుంచి ఉన్నటువంటి నేతల కంటే తర్వాత వచ్చిన నేతలు కొన్ని విషయాలు చక్రదిప్తున్నారు కరీంనగర్లో తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో జాయిన్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే విప్పు ఆరపల్లి మోహన్ మానకొండరికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత అలాగే కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ హయాంలో హవా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ మరోవైపు చొప్పదండ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ వీళ్ళు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సంతులో జాయిన్ అయినప్పటికీ కూడా తగిన ప్రాధాన్యత లేదు గుర్తింపు లేదా అనేటువంటి అక్కస్తో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక జోరు అందుకుంటున్నటువంటి క్రమంలో తమకి సరైనటువంటి ప్రాధాన్యత లేదు అని చెప్పేసి మాలాంటి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గుర్తింపు లేనప్పుడు మిగతా రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒకవైపు మదన పడుతుంటే మరొక వైపు గర్వాపసి అనేటువంటి పేరుతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి మళ్ళీ మీ సొంత పార్టీకి రండి మీకు సరి అయినటువంటి గుర్తింపు ఇస్తాం ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఎటు నిర్ణయం తీసుకోలేక ఎటు పోల్చుకోలేక తేల్చుకోలేక మొదలుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది వడ కత్తెరలో పోక చక్కెర తయారైంది ఇతర పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చి ప్రాధాన్యత లేని పదవుల్లో కొనసాగడం ఎట్లా తమకి గుర్తింపు లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రఘుతో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ కరీంనగర్ నుండి